हाई फ्रेंड्स अंदर की नमस्कार वीडियो मूड पथकाल संबंधी पूर्ति विवरान चुप्पन जरूरत अंदर मोदी जगन विद्या दीवेन वस्त दीवेन अटे पथका संबंधी एंत अमौंटने इक रात अलगे दी संबंधी विवराल आनल चवाली इप्ड वरुक अमौंटने जरिए इक मीदो विड़ो अमौंटने जरूरत वेबसाइट विवराल पूर्ति यदि चक्सा जरूरत इक रेडवे वैएसआर चयुत पथका संबंधी मन को लक्षा अरवे वेल वरुक ताकत లేని రుణాలనేవి అందజేస్తామని చెప్పడం జరిగింది. అంటే మనకు మొదటి విడతలో 18750 రూపాయలు అనేది వేయడం జరిగింది. మనకు ఏదైనా జీవనోపాధి గనుక పొందాలనుకున్నట్లయితే 56000 రూపాయలు అనేది అందజేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క 56000 రూపాయల్ని 160000 రూపాయలకు అనేది పెంచడం జరిగింది. ఈ యొక్క 160000 రూపాయలు అనేది ఎవరికి రావడం జరుగుతుంది, ఎటువంటి వ్యాపారం అనేది చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క 160000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మూడోది వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా నేనటి రోజున విధి విధానాలు అయితే విడుదల చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి अमौंट अभी जरूरत अलग दी संबंधी फैनल लिस्ट इपूर्ण जरूरत मूड विषय की संबंधी विवरान चुपाने जरूरी दयचे वीडियो लाइक द्वारा इलांट मरी वीडियो अवकाश आंध्र प्रदेश प्रभुत्म वे प्रति पथका संबंधी एप्क लेटेस्ट अपडेट्स मोबाइल फोन की रावाली अंटे किंद रेड कलर सब्सक्राइब बटन ने क्लिक पक्ने वाचा बेल आइकन क्लिक द्वारा मन को आलने आपशन आपशन एक्टिवेट वैरल वासु यूट्यूब चैनल नुंचि वच्चे प्रति वीडियो मी मोबाइल फोन की नोटिफिकेशन लो रावडं जरुगुतुंदी. अलागे दयचेसि ई वीडियो नु लाइक चेयंडि, अलागे शेर चेयंडि. ముందుగా వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 18750 రూపాయల చొప్పున రాబోయే 4 సంవత్సరాల్లో 75000 రూపాయలు అనేది అందించడం జరుగుతుంది. ఈ యొక్క పథకానికి సంబంధించి మొదటి విడత 18750 రూపాయలు అనేది మనకు ఆల్రెడీ వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మీరు ఏదైనా జీవనోపాధి కనుక పొందాలనుకున్నట్లయితే మనకు 56000 రూపాయలు అంటే 75000 లో మిగిలిపోగా 56250 రూపాయలు అనేది మీకు జీవనోపాధి కోసం అందజేస్తామని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే ఈ యొక్క వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి ఆర్బీఐ నిబంధనల ప్రకారం 160000 వరకు తాకట్టు లేని రుణాలను బ్యాంకుల నుండి ఇప్పించడం లేదా ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం కల్పించే ప్రక్రియలో వైఎస్ఆర్ లబ్ధిదారులకు తోడ్పాటు అందనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శనివారం రోజు ఇచ్చిన ఉత్తర్వులో జారీ చేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మీకు 160000 వరకు ఈ యొక్క రుణాలనేవి అందజేయడం జరుగుతుంది. అయితే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మీరు ఏదైనా జీవనోపాధి కనుక పొందాలనుకున్నట్లయితే అంటే గేదెల పెంపకం, ఆవుల పెంపకం, గొర్రెల పెంపకం, మేకలు, కిరాణా షాపు, అగరబత్తీలు, పండ్ల వ్యాపారం చేయాలనుకున్నట్లయితే ఇటువంటి వారందరూ టోటల్ గా 19,61,000 మంది దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లు ఈ యొక్క వివరాలను విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆసక్తి ఉన్నవారు ఇంకా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఈ నెల 29వ తేదీ లోపల మీ యొక్క గ్రామ వార్డ్ సచివాలయంలో కానీ గ్రామ వాలంటీర్ని కాంటాక్ట్ అయినట్లయితే దీనికి సంబంధించి మీకు అప్లై అనేది చేయడం జరుగుతుంది. అప్లై అనేది చేసుకున్న తర్వాత ఈ నెల 29వ తేదీన అంటే ఆగస్టు 29వ తేదీన దీనికి సంబంధించిన సంబంధిత శాఖలకు ఈ యొక్క లిస్ట్ అనేది పంపడం జరుగుతుంది. సంబంధిత శాఖలు ఈ యొక్క వివరాలను పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ 6వ తేదీన ప్రముఖ కంపెనీలైన అంటే దీనికి సంబంధించి ఎవరైతే మనకు ఈ యొక్క ప్రొడక్ట్ అనేది సపోర్ట్ చేస్తారో వారికి ఈ యొక్క లిస్ట్ అనేది పంపడం జరుగుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 21వ నాటికి దీనికి సంబంధించి ఎవరైతే అర్హుల జాబితాలో పేర్లు వచ్చాయో అటువంటి వారందరికీ బ్యాంకుల నుండి రుణాలు అనేవి శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 6వ తేదీ నాటికి ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మీరు ఏదైనా వ్యాపారం అనేది చేసుకోవడానికి అర్హత ఉండి మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ అక్టోబర్ 6వ తేదీన వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే వేయడం జరుగుతుంది. ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి జీవనోపాధి కోసం మీరు ఏదైతే సెలెక్ట్ అనేది చేసుకుని ఉంటారో అంటే గేదెల పెంపకం, ఆవుల పెంపకం, కిరాణా వస్తువులు, అగరబత్తీలు, పండ్ల వ్యాపారం ఇటు గంట కనుక మీరు సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో వారి నుంచి అంటే ఉదాహరణకు మీరు అగరబత్తీలు తయారు కనుక సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే అగరబత్తికి సంబంధించి ఏదైతే ముడి సరుకులు కావాలో అవి ఐటీసీ సంస్థ నుంచి మీకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు అగరబత్తీలు చేసిన తర్వాత వారికి తిరిగి పంపాల్సి ఉంటుంది. అలాగే పసుపు, కారం, మసాలా పొడులు ఇవి కూడా మీరు తయారు చేసేదానికి వీటి నుంచి మీకు ముడి సరుకులు అనేవి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కిరాణా షాప్ కనుక నడపాలి అనుకున్నట్లయితే మీ యొక్క కిరాణా షాప్ కి మినిమం 50000 నుంచి 70000 వరకు పెట్టుబడి అనేది అవసరం అవుతుంది. కాబట్టి మీకు ఇచ్చే 18750 రూపాయలు సరిపోవు. కాబట్టి దీనికి సంబంధించి మీకు సెర్వ్ డిపార్ట్మెంట్ వారే మీకు అమౌంట్ అనేది కావాలని దీనికి సంబంధించి వారు అప్లై అనేది చేయడం జరుగుతుంది. మీకు ఎంతైతే పెట్టుబడి కావాలనుకుంటున్నారో అంటే మీకు 160000 వరకు మీకు తాకట్టు లేని రుణాలు అనేవి అందజేస్తారు. కాబట్టి మీకు ఎంతైతే అమౌంట్ కావాలనుకుంటున్నారో ఆ యొక్క అమౌంట్ అనేది వారికి చెప్పినట్లయితే వారు బ్యాంకు వారితో సంప్రదించి ఈ యొక్క లబ్ధిదారులందరికీ ఈ యొక్క అమౌంట్ అయితే అందజేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి నేనటి రోజున ఈ యొక్క విధి విధానాలు అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఫైనల్ లిస్ట్ కి సంబంధించి కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది.
2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఎవరైతే రుణాలు అనేవి తీసుకుని ఉంటారో అంటే ఎవరైతే ఈ యొక్క డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అమౌంట్ అనేది తీసుకుంటున్నారో అటువంటి వారందరూ ఖచ్చితంగా ప్రతి నెల ఈ యొక్క రుణాలు అనేవి ఖచ్చితంగా కట్టి ఉండాలి. మధ్యలో కనుక ఈ యొక్క గ్రూపుకు సంబంధించిన అమౌంట్ అనేది కట్టకుండా కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది వర్తించదు. ప్రతి నెల ఖచ్చితంగా మీరు ఈ యొక్క అమౌంట్ అనేది ఎవరైతే కట్టుంటారో వారికి మాత్రమే దీనికి సంబంధించిన అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క డ్వాక్రా గ్రూప్ అనేది ఇనాక్టివ్ లో కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క అమౌంట్ అనేది రాదు. ఖచ్చితంగా మీకు యొక్క డ్వాక్రా గ్రూప్ కి సంబంధించిన అకౌంట్ అనేది యాక్టివ్ లో ఉన్న వారికి మాత్రమే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఫైనలిస్ట్ అనేది అంటే వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన ఫైనలిస్ట్ అనేది రేపటి రోజున అంటే ఈ నెల 25వ తేదీన అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఈ నెల 28వ తేదీలో సోషల్ ఆడిట్ సర్వే నిర్వహించిన తర్వాత 29 నాటికి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన ఫైనలిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఏదైనా సవరణ కనుక ఉన్నట్లయితే అంటే మీ యొక్క పేరు అనేది అర్హులు జాబితా లేకపోయినా ఇటువంటి వాటికి సంబంధించి మరొకసారి పరిశీలించిన తర్వాత వీరందరికి సంబంధించిన ఫైనలిస్ట్ అనేది మరొకసారి విడుదల చేయడం జరుగుతుంది. ఇలా వచ్చిన వారందరికీ సెప్టెంబర్ 11వ తేదీన ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించిన మొదటి విడత అనేది అమౌంట్ వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వేయడం జరుగుతుంది. అలాగే జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెనకు సంబంధించిన వివరాలు చెప్పమని చాలా మంది అయితే అడుగుతున్నారు. వీరందరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎటువంటి కాలేజీలు అనేది జరగడం లేదు కాబట్టి వీరికి సంబంధించిన అమౌంట్ అనేది ఇంకా వేయలేదు. ప్రస్తుతం కాలేజీలు కనుక జరుగుతున్నట్లయితే ఈ నెల 19వ తేదీన అంటే ఆగస్టు 19వ తేదీన జగనన్న వసతి దీవెనకు సంబంధించిన అమౌంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లి ఖాతాకు వేసేవారు. కానీ ఈ యొక్క కాలేజీలు అనేది ప్రస్తుతం కరోనా కారణంగా జరగడం లేదు కాబట్టి ఎప్పుడైతే కాలేజీలు ఓపెన్ చేస్తారో ఆ తర్వాత దీనికి సంబంధించి మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. జగనన్న వసతి దీవెనకు సంబంధించి అలాగే జగనన్న విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా ఆ తేదీన మీకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మీకు పేమెంట్ అనేది ఇప్పటివరకు ఎంత రావడం జరిగింది, అలాగే నెక్స్ట్ విడతలో మీకు ఎంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది, దీనికి సంబంధించిన వివరాలు మీకు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అంటే మీ యొక్క బ్యాంక్ వివరాలు అనేవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే దీనికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లో ఈ యొక్క లింక్ అనేది అందజేయడం జరిగింది. ఇలా కిందకి గనక వచ్చినట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ జననభూమి.ap.gov ఉంటుంది, ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. ఓపెన్ అనేది అయిన తర్వాత నాకు గతంలో ఒక ఐడియా అనేది నేను క్రియేట్ చేయడం జరిగింది, కానీ ఈ యొక్క ఐడియా అనేది ఓపెన్ కాలేదు. పక్కనే లాగిన్ అనే ఒక బటన్ ఉంటుంది, ఈ యొక్క లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు లాగిన్ అనేది అడుగుతుంది. మీకు కనుక ఈ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ కనుక తెలిసినట్లయితే మీ యొక్క యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్నే చేయండి. ఒకవేళ దీనికి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ కనుక తెలియకపోయినట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదా, ఈ యొక్క ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు రీసెట్ పాస్వర్డ్ అనే విధంగా అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఐడెంటిటీ అంటుంది, అంటే మీరు స్టూడెంటా లేకపోతే ఎంప్లాయా కాలేజా యూనివర్సిటీ అని అడుగుతుంది. ఇక్కడ మీరు స్టూడెంట్ కాబట్టి ఇక్కడ స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్నే చేసిన తర్వాత గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క ఆధార్ నెంబర్కి మీకు లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఇక్కడ 7373 అని ఉంది, ఈ యొక్క నెంబర్కి నాకు ఓటీపీ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఓటీపీ అనేది ఇక్కడ నేను ఎంటర్నే చేస్తున్నాను. ఎంటర్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించి రీసెట్ పాస్వర్డ్ అంటే కొత్తగా పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేయమని ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి, అలాగే స్మాల్ లెటర్స్ ఉండాలి, ఖచ్చితంగా 0 నుంచి 9 లోపల ఒక నంబర్ అనేది ఉండాలి, టోటల్గా 8 నుంచి 19 అక్షరాలు అనేది ఈ యొక్క పాస్వర్డ్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క పాస్వర్డ్లో ఈ యొక్క స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఈ యొక్క సింబల్స్ అనేవి మీరు వాడాల్సి ఉంటుంది. నేను దీనికి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఐఆమ్ డన్ అని ఉంది, ఇక్కడ ఐఆమ్ డన్ అని క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన రీసెట్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్ డన్ అని నాకు ఈ విధంగా మెసేజ్ అనేది రావడం జరిగింది. వచ్చిన తర్వాత రైట్ సైడ్ హోమ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇందాక మీరు ఏదైతే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేశారో సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చా ఉంది కదా కింద, ఈ యొక్క క్యాప్చాని ఇక్కడ ఎంటర్ని చేయాల్సి ఉంటుంది. క్యాప్చాని ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయడం జరిగింది. క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించి ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని ఉంది, ఇందాక మనం లాగిన్ అనేటప్పుడు పాస్వర్డ్ అనేది ఇచ్చాము, కానీ అఫీషియల్గా ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అనేది అయిన తర్వాత మీరు మరొకసారి మీ యొక్క కొత్త పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్నే చేయాల్సి ఉంటుంది. నేను దీనికి సంబంధించిన ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఇందాక మనం ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఏ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసామో ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించి కొత్త పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 8 లెటర్లు అనేది ఉండాలి, అలాగే ఒక నంబర్ అనేది ఉండాలి,
అలాగే ఒక క్యాపిటల్ లెటర్ అనేది ఉండాలి. టోటల్గా దీనికి సంబంధించి ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే ఒక సింబల్ అనేది ఉన్న తర్వాత ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సక్సెస్ఫుల్గా అప్డేట్ అని రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన డాష్బోర్డ్ అనేది మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఆ యొక్క విద్యార్థి ఉన్నారో ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన పేరు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే జేవిడి స్టేటస్ అంటే జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన స్టేటస్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన సోషల్ ఆడిట్ సర్వే జరిగినప్పుడు ఎటువంటి వివరాలనేవి ఉన్నాయో ఆ యొక్క వివరాలనేవి మీ యొక్క పేరుతో సహా మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు అన్ని వివరాలనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన స్కాలర్షిప్ పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వ్యూ లేదా ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ గెట్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది. ఇక్కడ అప్లికేషన్ నంబర్ కనుక చూసుకున్నట్లయితే మీకు సంబంధించి కాలేజ్ ఐడి అనేది ఉంటుంది. ఇక్కడ 2018 ఉన్నట్లయితే మీరు ఫస్ట్ ఇయర్ది, 2019 కనుక ఉన్నట్లయితే ఇది సెకండ్ ఇయరు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నేను 2018 సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేసి గెట్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన ఫోటో అనేది రావడం జరిగింది. ఇలా కొంచెం కింద కనుక వచ్చినట్లయితే ఆ యొక్క స్కాలర్షిప్ హిస్టరీ అంటే ఇప్పటి వరకు ఎంత పేమెంట్ అనేది వచ్చిందని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేవి రావడం జరిగింది, అంటే మీకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క కాలేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ వస్తాయి. ఇక్కడ స్కాలర్షిప్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు సంబంధించి మీ యొక్క క్యాస్ట్ అలాగే స్కాలర్షిప్ కనుక చూసుకున్నట్లయితే సెంట్ టు ట్రెజరీ అని ఉంది. ఇక్కడ రేషను ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరిదైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబరు అలాగే దీనికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే వీరికి సంబంధించి ఇక్కడ వీరికి సంబంధించిన ప్రతి నెల అటెండెన్స్ అనేది వీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క అటెండెన్స్ కనుక మీకు 70% కనుక పైన కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఎలిజిబుల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 70% కన్నా తక్కువ కనుక ఉన్నట్లయితే ఇన్ఎలిజిబుల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వీరికి సంబంధించి ప్రతిసారి ఎంత అమౌంట్ అనేది వచ్చిందో ఇక్కడ వీరికి క్లియర్గా రావడం జరిగింది. ఇలా చివరి కనుక చూసుకున్నట్లయితే పేమెంట్ రిలీజ్ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరికి సంబంధించిన టోటల్ ఫీజు అనేది 35,000 ఉంది. ఈ యొక్క 35,000ని ఇక్కడ చూసుకున్నట్లయితే 8,750 అనేది ఫస్ట్ పేమెంట్ అనేది వేయడం జరిగింది. ఆ తర్వాత 8,750 అనేది వేయడం జరిగింది. ఆ తర్వాత కూడా పేమెంట్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ లాస్ట్ పేమెంట్ కనుక చూసుకున్నట్లయితే 2024 నెల 27వ తేదీ అంటే నిన్నటి రోజున ఈ యొక్క బిల్ అనేది అప్రూవ్ చేసినట్టు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక సెకండ్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే 2019 సంబంధించి ఇక్కడ క్లిక్ చేసి గెట్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే సేమ్ అవే డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. వీరికి సంబంధించి టోటల్గా ఎంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది, వారి యొక్క క్యాస్ట్ వివరాలు, స్కాలర్షిప్ వివరాలు, ఇప్పటివరకు ఎంత అమౌంట్ అనేది వచ్చింది, వారి యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చివరిలో కనుక చూసుకున్నట్లయితే వీరికి శాంక్షన్ అయిన ఫీజు కనుక చూసుకున్నట్లయితే 42,700 రూపాయలు అనేది రావడం జరిగింది. నిన్నటి రోజున 27/4/2020 బిల్ అనేది అప్రూవ్ అనేది అవడం జరిగింది. వీరికి సంబంధించిన అమౌంట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ రావడం జరుగుతుంది. నిన్నటి రోజున ఎవరికైతే బిల్ అనేది అప్రూవ్ అనేది చేశారో వారందరికీ ఈ రోజున అమౌంట్ అనేది రిలీజ్ అనేది అవుతుంది. ఈ విధంగా దీనికి సంబంధించి మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి బ్యాంక్ వివరాలు అనేవి తప్పుగా ఉన్నాయా లేదా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ అని ఉంది కదా, ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించిన మీ యొక్క అకాడమిక్ ఇయర్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2018/2019/2020 సంబంధించిన నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే వీరికి సంబంధించి బ్యాంక్ అకౌంట్కి ఐఎఫ్ఎస్సి కోడు అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది రావడం జరిగింది. వారు ఏ బ్రాంచ్ అయితే ఉందో ఆ యొక్క బ్రాంచ్ ప్రేయర్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని మీరు అప్డేట్ అనేది చేయాలి అనుకున్నట్లయితే ప్రస్తుతం మీరు ఏ బ్యాంకు డీటెయిల్స్ అయితే అప్డేట్ అనేది చేయాలి అనుకుంటున్నారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ బ్యాంక్ అకౌంట్ సేమ్ అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ అప్లోడ్ శాంక్షన్ పాస్బుక్ అంటే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్లోని మొదటి పేజీని ఇక్కడ స్కానింగ్ అనేది తీసి లేదా ఫోటో అనేది తీసి ఇక్కడ అప్లోడ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ న్యూ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అనేది చేస్తారో ఆ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది డిలీట్ అనేది కావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు సంబంధించిన పేమెంట్ అనేది నిన్నటి రోజున బిల్ అనేది శాంక్షన్ అనేది అయిందా లేదా ఒకవేళ రేపటి రోజున కనుక మీరు ఈ యొక్క వీడియో కనుక చూస్తున్నట్లయితే మీకు అమౌంట్ అనేది వచ్చిందా లేదా కూడా అక్కడ పేమెంట్ అనేది అక్కడ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. దయచేసి ఈ యొక్క వీడియోను మీ యొక్క కాలేజీలో ప్రతి ఒక్క విద్యార్థికి షేర్ చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించి పేమెంట్ అనేది వచ్చిందా లేదా ఒకవేళ రాకపోయినట్లయితే వారి యొక్క బ్యాంకు వివరాలు అనేవి ఏ విధంగా అప్డేట్ అనేది చేసుకోవాలో కూడా ఈ యొక్క వీడియోలో తెలుసుకుంటారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.